హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సింగిల్ జరీ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గోల్ స్కూటుతో ఫస్ట్ నెక్ అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మీరు జరీ థ్రెడ్కి బదులుగా సిల్క్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్ని యూస్ చేయాలనుకుంటే రెండు వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెండు వరుసలు గొలుసు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని నెక్ లైన్ చుట్టూ కూడా అంటించుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ గోల్డ్ బాల్ చైన్కి దగ్గర దగ్గరగా టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన లావుగా ఉన్న ఏ థ్రెడ్ అయినా తీసుకోండి. పైపింగ్ థ్రెడ్ కానీ లేదంటే డోరీ థ్రెడ్ని కానీ తీసుకుని గమ్తో స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నార్మల్ మెషిన్ థ్రెడ్తో టాకాలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ చుట్టూ టాకాలు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన మనం లోడ్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. 6 లేదంటే 8 వరుస సిల్క్ థ్రెడ్ని తీసుకుని ఫస్ట్ కింద ఉన్న పైపింగ్ థ్రెడ్ కదలకుండా ఈ విధంగా 2 సార్లు కుట్టుకోవాలి. తర్వాత నీడిల్ని ఈ విధంగా పైనుంచి తీసుకుని క్రాస్గా కిందకు దించేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అంతా కూడా క్రాస్గా ఫిల్ చేసుకోవాలి. లోడ్ స్టిచ్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది స్టిచ్ ఎప్పుడు కూడా క్రాస్గానే ఉండాలి. పైనుంచి తీసుకుని క్రాస్గా కిందకు దించుకోవాలి. ఈ విధంగా లోడ్ స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించిన విధంగానే గమ్ ఆరిపోయిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్తో ఈ గోల్డ్ బాల్ చైన్కి కూడా టాకాలు వేసుకోవాలి. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అంటే గోల్స్ కుట్టు కూడా వేసుకోవాలి. తర్వాత దీనికి పైన స్క్వేర్ షేప్ కుందన్స్ని ఈ విధంగా డైమండ్ షేప్లో పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి. కుందన్స్ని స్టిక్ చేసుకునేటప్పుడు ఈచ్ కుందన్కి మధ్యలో కొంచెం గ్యాప్ వదులుకొని స్టిక్ చేసుకోవాలి. మనం తర్వాత ఈ కుందన్స్ చుట్టూ కూడా షుగర్ బీట్స్ని కుట్టుకోవాలి. వాటికి సరిపడినంత గ్యాప్ వదులుకొని ఈ విధంగా కుందన్స్ అన్నింటినీ కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి చుట్టూ కూడా షుగర్ బీట్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని షుగర్ బీట్స్ నెక్కించుకుని ఇక్కడ చూపించిన విధంగా షుగర్ బీట్స్ని కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా కుందన్స్ చుట్టూ షుగర్ బీట్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పైన ఉన్న గ్యాప్లో పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి చుట్టూ కూడా జర్దోసీని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసీని ఎక్కించుకుని కుందన్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. జర్దోసీని కుట్టుకోవడానికి ఇక్కడ 0 సైజ్ నీడిల్ని యూస్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా జర్దోసీని ఎక్కించుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ పైకి తీసుకున్నామో అదే ప్లేస్లో నుంచి నీడిల్ని కిందకు దించేసుకోవాలి. తర్వాత ఈ జర్దోసీకి కుందన్ చుట్టూ కూడా టాకాలు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్ చుట్టూ కూడా జర్దోసీని కుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కుందన్స్ చుట్టూ జర్దోసీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటి కింద మనం బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఒక 6 2mm బీడ్స్ని ఎక్కించుకుని ఈ విధంగా కిందకు దించేసుకోవాలి. వీటికి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి 2 బీడ్స్ మధ్యలో ఉన్న థ్రెడ్ కింద నుంచి నీడిల్ ని పైకి తీసుకుని ఒక షుగర్ బీడ్ నెక్కించుకొని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి ఇదే విధంగా ప్రతి 2 బీడ్స్ కి మధ్యలో షుగర్ బీడ్ ని కుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్ చుట్టూ కూడా బీడ్స్ ని కుట్టుకోవాలి ఈ విధంగా అన్ని కుందన్ చుట్టూ బీడ్స్ కొట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న గ్యాప్స్ లో మనం జర్కన్ స్టోన్ బేసెస్ ని స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా స్టోన్ బేసెస్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత వీటికి మధ్యలో మనం పింక్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవచ్చు లేదంటే యాంకర్ కాటన్ థ్రెడ్ ని తీసుకుని వీటికి మధ్యలో ఫ్రెంచ్ నోట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రెంచ్ నోట్స్ ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ నీడిల్ ఈ విధంగా స్టోన్ బేస్ మధ్యలో నుంచి ఈ విధంగా పైకి తీసుకుని ఒక మెల్లి వేసుకుని తర్వాత నీడిల్ ని స్టోన్ బేస్ మధ్యలో నుంచి మళ్ళీ కిందకి దించేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్ని స్టోన్ బేసెస్ కి మధ్యలో ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఈ యాంకర్ కాటన్ థ్రెడ్ కి బదులుగా సిల్క్ థ్రెడ్ ని కూడా యూస్ చేసి ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్ తో ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవాలి అనుకుంటే 10 లేదంటే 12 వరుసల సిల్క్ థ్రెడ్ ని తీసుకుని ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రెంచ్ నోట్స్ అన్ని వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డైమండ్ షేప్ కి మధ్యలో పైన ఉన్న గ్యాప్స్ ని కూడా ఫిల్ చేసుకోవాలి దాని కోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ ని తీసుకుని ఈ విధంగా 4 షుగర్ బీడ్స్ ని ఒక 4 mm బీడ్ ని మళ్ళీ షుగర్ బీడ్ ని ఎక్కించుకొని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి తర్వాత ఈ బీడ్స్ కి మధ్యలో ఒక టాకా కూడా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్ని గ్యాప్స్ ని కూడా ఫిల్ చేసుకోవాలి గ్యాప్స్ అన్ని బీడ్స్ తో ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉందండి చాలా బాగుంది చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ కూడా సేమ్ ఇదే బోర్డర్ ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ కి అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా వేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్స్ కి మధ్యలో బూటీస్ గా నెక్ డిజైన్ లో వేసుకున్న ఈ డ్రాప్ షేప్ బూటీస్ ని హ్యాండ్స్ కి కూడా వేసుకోవాలి మధ్యలో ఈ విధంగా 4 mm బీడ్ ని షుగర్ బీడ్స్ ని కుట్టుకుంటే చాలా బాగుంటుంది సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ హ్యాండ్ అంతటికి కూడా బూటీస్ ని వేసుకోవాలి सो चूसर कदमी ब्यूटिफुल मग्गम वर्क ब्लौज नार्मल नीडल तो ईजी एला वर्कवचो ना वीडियो कच्चे प्लीज़ लाइक फ्रेंड्स की शेयर चेक कमेंटी अं सब्सक्राइब मर्चिप्द थैंक्स फर् वाचिंग।